భారతదేశంలో తొలి సామ్రాజ్య నిర్మాతలుగా పేర్కొనిన వారు నందవంశము వారు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. మహాపద్మనందుని సమయంలోనే తక్షశిల విశ్వవిద్యాలయం నిర్మింపబడినది. భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉన్నది. నందవంశములో చివరివాడు భద్రసాలుడు లేదా ధననందుడు. ఈ భద్రసాలుడునకే ధననందుడు అని మరో పేరు. భద్రసాలుడు తండ్రి పేరు విష్ణుగుప్తుడు. ఈ విష్ణుగుప్తుని సహకారంతోనే చంద్రగుప్తుడు నందవంశాన్ని కూలద్రోసి క్రీస్తు పూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నందవంశస్థులు జైన మతాన్ని అనుసరించేవారు.